రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొరహపూర్ గ్రామానికి దళిత బంధు మొదటి ప్రాధాన్యత కేటాయించినందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారికి మా దళిత బంధు ఇచ్చినందుకు, మాది వారికి ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. కేటీఆర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, మేము ముస్తాబాద్ మండలం నుంచి మర్రాపూర్ గ్రామం వారి నుంచి మాట్లాడుతున్నాము. దళిత బంధు ఇచ్చినందుకు మేము ఖుషి పడుతున్నాము. మా పేదలకు ఈరోజు మా మొర్రాపూర్ గ్రామంలో దళిత బంధు సీఎం కేసీఆర్ సారి దయ వలన ఈరోజు దళిత బంధు మొర్రాపూర్ గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. మా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇవ్వాలన్న టార్గెట్లో మా మొర్రాపూర్ గ్రామానికి దళిత బంధు శాంక్షన్ అయింది. అందుకు మేము చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఎందుకంటే మా మొర్రాపూర్ గ్రామంలో ఉన్న ఎస్సీ వాళ్ళందరూ నిరుపేద కుటుంబికులు కూలినాలి చేస్తేనే కానీ పొట్ట గడవని స్థితిలో ఈరోజు మాకు మా ఊర్లో ఉన్న ఎస్సీ వాడేకట్టుకు దళిత బంధుకు శాంక్షన్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అందుకు గుణంగా మేము ఈరోజు మన సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది శాంక్షన్ అయిన దళిత బంధు త్వరలో ఎవరెవరి పేరు మీద శాంక్షన్ అవుతుందో 22 కుటుంబాలకు సర్వే చేశాము. ఆ 22 కుటుంబాలకు అందరికీ రావాలని ఆశపడుతున్నాము. చిన్న గ్రామం గనక ఆ డబ్బులు 10 లక్షలు ఇచ్చే 10 లక్షలు తొందరగా వస్తే మా జీవన ఉపాధిని మేము మెరుగుపరుచుకుంటాము, ఆర్థికంగా బలపడతాము. అందుకే మేము ఈరోజు సీఎం కేసీఆర్ గారికి ఒక ఇంటి తండ్రిగా భావించి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. జై జై కేసీఆర్! జై జై కేసీఆర్! జై కేసీఆర్! ఒకసారి మాట్లాడు.